సెలవు పట్టుకుని పైకి వెళ్ళిపోతాడు, ఆ పట్టుకుని వేలాడతాడు క్లైమాక్స్ లో, అది అందరికీ అవసరం. కానీ ఆయనకేమో అయ్యో ఇబ్బంది పడుతున్నానే భయపడుతుంది అంటే ఆయన భయపడుతున్నారు, పర్వాలేదండి తాడు కట్టుకుని సేఫ్టీగానే సేఫ్టీ. కానీ ఏమి సేఫ్టీ నిజంగా తలుచుకుంటేనే ఇప్పుడు కొన్ని కొన్ని అలా అంటే భగవంతుడు ఏమి ప్రమాదాలు జరగకుండా మమ్మల్ని కాపాడాడు, కానీ అవన్నీ రిస్కీ షాట్స్. అంటే మామూలు ఫైట్స్లో రిస్క్, ఆ సీన్ మాత్రం డ్రమటైజేషన్ మాత్రం చాలా అద్భుతమైన డ్రమటైజేషన్. మేము మనిషిని పుట్టించినప్పుడు అతనికి కులం లేదు మతం లేదు, కానీ మీకు మీరే కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి, కాదంటే నేను నా ప్రభు ఇక్కడి నుంచి దూకేస్తాం, అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. మన ఇష్టానికి మనం ప్రవర్తించే వాళ్ళ మనసును ఒప్పించకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ మాట ఒప్పుకుంటేనే నేను కింద దిగి వస్తా, లేకపోతే ఇక్కడిని దూకేస్తా. మగవా దూకట్టు, దిగు దూకేస్తా దూకేస్తా. ఇంకొక క్వశ్చన్, మీరు సాతో పెట్టదలుచుకుంటే ఈ సినిమాకి ఏం పేరు పెట్టుండేవారు? ఇది కూడా కొంత అప్పుడు వచ్చినప్పుడు ఈ పేరేం పెట్టాలనే దాని మీద చాలా డిస్కషన్ వచ్చింది. ఓకే, ఓ రోజున వీళ్ళందరూ కూడా ఉన్నారు, అరవింద్ వీళ్ళందరూ కూడా, అంటే సరే అని ఆ పేరు ఈ పేరు ఈ పేరు ఈ పేరు పేరు అంటే ఆపద్బాంధవుడు అనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళని ఆదుకున్నవాడు కాబట్టి, ఆపత్తులు ఆదుకున్నవాడిని ఆపద్బాంధవుడు ఉంటారు కాబట్టి సరిపోయేదారు. నేను దాని గురించి ఇంకా కొంతమంది ఏంటంటే ఇది అప్పుడు కొంచెం సుమారుగా పోయింది, అంటే నాట్ ఏ సూపర్ సక్సెస్ కాదు ఇది, బట్ ఫెయిర్లీ గుడ్ గుడ్ ఫర్ ఇది. మీరు సకారంతో పెట్టలేదు కాబట్టి ఇది అకారంతో పెట్టారు, అది టాక్ కూడా వచ్చింది, అదో పెద్ద ఎక్సర్సైజ్ అయిపోతుంది ప్రతిసారి సకారంతో పేరు పెట్టేసుకుంటే. సకారంతో రావాలి, సా రావాలి, మళ్ళీ ఇది కథకి అన్వయం కావాలి, రేపు పొద్దున సినిమాకి కూడా అన్వయం అయ్యేట్టుగా ఉండాలి, లేకపోతే తీర్థానికి తీర్థం ప్రసాదం. చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ నిర్మలమ్మ గారి క్యారెక్టర్ కానీ, విజయ చంద్ర గారి క్యారెక్టర్ కానీ, శరత్ బాబు క్యారెక్టర్ కానీ కంట్రిబ్యూట్ చేస్తాయి చేస్తాయి. చివరి లాస్ట్ సీన్లో అయితే శరత్ బాబు క్యారెక్టర్ బాగా కంట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా ఆ దేవాలయంలో జరిగిన క్లైమాక్స్ కలుసుకుంటే ఇవాళ మళ్ళీ అది అలాంటివి అంటే ఐడెంటికల్ కాదు, అలాంటివి రీక్రియేట్ చేయలేమేమో అనిపిస్తున్నాను. నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒడ్డుకు చేర్చాను. నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతుందన్న అబద్ధంతో నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి రప్పించాను. హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కోరిక కనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా మంగళ స్నానం చేయించింది. సుముహూర్తం ఇంకో 15 నిమిషాల్లో ఉంది. అక్కడ కళ్యాణం వెతుకుంది, ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది. ఇవిగో పట్టుబట్లు, ఇవి కట్టుకుని హేమ మెళ్ళో మాంగళ్యం కట్టు మాధవ. చూడు మాధవ, దగ్గర బంధువులు మేమేమి చేయలేక చేతులు ముడుచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్బాంధవుల మా కుటుంబాన్ని ఆదుకున్నావు, హేమకి అండగా నిలిచావు. హేమకు నీ మీద నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పటికి తెలుసుకోగలిగాను. తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి హేమ చేయందుకో బాబు. అవును మాధవ, అన్నయ్య తన కావ్యాల్ని నీకు అంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుని చేసుకున్నాను. హేమ మెళ్ళో నువ్వు మూడు ముళ్ళు వేస్తే ఆ లోకాను ఉన్న మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ. లేదండి, ఇది జరగని పని. జరగని పని అంటే కులం గురించా నీ సమస్య మాధవ? నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు? క్షత్రియకన్య సత్యభామని చేసుకోలేదా? రాచకన్య రుక్మిణి చేసుకోలేదా? హేమ కూడా క్షత్రియకన్య మాధవ. మీరెవరు ఎంతగా చెప్పినా సరే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి గారు మీ సొంత మనిషి, ఆవిడ మీరే పెళ్లి చేసుకోవాలి. సరే అయితే, ఇందరు ఇంతగా చెప్తున్నా
హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమం చేసుకు తీరాలి అని నువ్వు పట్టుబడితే అలాగే చేసుకుంటాను మాధవ. కానీ పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ నీకు ఇలా కనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ గురించి సార్, బేసికలీ ఆ క్లైమాక్స్ కాకుండా ఉంటే వేరే ఎట్లా ఉండొచ్చు అనేది మీకు ఏమైనా ఆప్షన్ ఉందండి? నాకేం ఆప్షన్ లేదు. ఎందుకంటే విష్ఫుల్ థింకింగ్ ఈజ్ దట్ దే షుడ్ మీట్. ఎందుకంటే వాళ్ళు కలుసుకోవటం మంచిదని విష్ఫుల్ థింకింగ్ ఒకటి ఉంటుంది ఆడియన్స్కి, అది మనం కాదలేవు. సురేచ్ఛ కాదంట ఎవరి తరం మాధవ? ఇద్దరు పార్వతి పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా. ప్రివిలేజ్ అండి, ఎవరికైనా మీరు పనిచేశారు ఆయనతో. మీ జనరేషన్ వచ్చిన తర్వాత కూడా మీరు పనిచేస్తున్నా, మీరంటే ఆయన చాలా గౌరవం. నేను చాలా పనిచేశాను, ఇంకా పనిచేస్తాను లేదని కాదు. తెలుగు సినిమా గర్వించేటటువంటి అగ్రశ్రేణి దర్శకుల్లో తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా తెలుగు వారందరికీ గర్వకారణమైనటువంటి ఒక వ్యక్తిత్వంతో, గర్వకారణమైన సినిమాలు తీసినటువంటి వ్యక్తి విశ్వనాథ్. విశ్వనాథ్ పేరిట మీరు తీస్తున్న విశ్వనాథామృతం, ఈ అమృతం ప్రతి ఒక్కళ్ళకి అంది చూసే వాళ్ళందరూ తరిస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మంచి మంచి సినిమాల్లో సందర్భాలు, పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలు, మనలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు, ఆయన గురించి అన్నీ వస్తాయి, ఆయన మాట్లాడే మాటలు ఉంటాయి. అందరూ అనుకోవచ్చు కెమెరా పెట్టి ఒక వ్యక్తి గురించి, ఒక పెద్ద డైరెక్టర్ గురించి మాట్లాడమంటే గొప్పగా మాట్లాడక ఏం మాట్లాడతారయ్యానని. జనం తెలివి మీరిన వారు, జనం మూర్ఖులేం కారు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నటనో, ఏది పరాకాష్ఠో తెలియని వాళ్ళేం కాదు. నాకు తెలిసి ఎవరు మాట్లాడినా విశ్వనాథ్ గారి గురించి ఒక్క లవలేశమైనా అబద్ధం మాట్లాడే అవకాశం లేదు. మరొక పర్యాయం, తెలుగు సినిమా తల్లికి పట్టుబట్టలు కట్టి మంగళహారతులు ఇచ్చినటువంటి ఈ మహనీయమైనటువంటి వ్యక్తి ఆరోగ్యంతో ఇంకా ఇంకా సినిమాలు తీస్తాడో తీయలేదు అనవసరం. తీయకపోయినా పుంఖాన పుంఖాలుగా మనం అన్ని జనరేషన్స్కి, మన తర్వాత తరాల వాళ్ళకి చూపించి తెలుగు సినిమా ఇలాంటి ఖ్యాతి, ఇలాంటి స్థాయిలో ఉన్నది అని చెప్పుకునే సినిమాలు తీసిన ఆ మహానుభావుడికి మీ విశ్వనాథామృతం ద్వారా నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని కృతజ్ఞతుడై మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ మహానుభావుడికి ఇక్కడి నుంచే పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చిరంజీవ విశ్వనాథ. బాబు నువ్వు చేసిన నాకు తెలియదు, దెబ్బలు తగులుకుంటాయేమో అంటూ ఆయన అడిగారు. భయపడతాడు డైరెక్ట్ గారు, ఇలా చేస్తావు అని చెప్పేయటం కాకే అది మేము చేసుకోండి బాబు అని చెప్పేసి.